హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ విశ్వఖేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి జియోలో మనీ ఎర్న్ ఎలా చేయాలి, కమిషన్ బేస్డ్గా మనం మనీ అనేది ఎర్న్ చేయవచ్చు ఫ్రెండ్స్. అలాంటి ఒక కొత్త ఫ్యూచర్ అనేది ఇందులో వచ్చింది ఫ్రెండ్స్. ఇది నేను దీని గురించి టోటల్ క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈరోజు వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఇది అర్థం అవ్వాలంటే టోటల్ వీడియోని ఎండ్ వరకు చూడండి. లెట్స్ ఎంటర్ ఇంటూ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. దీనికోసం మనం ప్లేస్టోర్ నుంచి ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ యాప్ నేమ్ వచ్చేసి జియో పివోఎస్ లైట్ అని చెప్పేసి ఇక్కడ ఇదే అండి. ఈ యాప్ ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసాక మీరు ఇది అలో ఆల్ అని చెప్పేసి ప్రెస్ చేసేయండి. ఇక్కడ ప్రెస్ చేశాక ఇక్కడ సైన్ అప్ సైన్ ఇన్ అనే టూ ఆప్షన్స్ అనేది చూపిస్తూ ఉంది ఫ్రెండ్స్. మీరు సైన్ ఇన్ చేసేసుకోండి. మీకు కనుక అకౌంట్ ఆర్ మొబైల్ నెంబర్ అనేది, అంటే ఆల్రెడీ మీకు జియో మొబైల్ నెంబర్ ఉండేది ఉంటే మీ మొబైల్ నెంబర్తో ఇక్కడ సైన్ అప్ చేసుకోండి. ఇక్కడ నేను నా జియో మొబైల్ నెంబర్తో నేను ఓటీపీ అనేది జనరేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద ట్యాప్ చేశాను. ఇక్కడ ఇప్పుడు ఆ నెంబర్కు, జియో నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నాకు వచ్చేసింది. ఇప్పుడు ఆ ఓటీపీ అనేది నేను ఇక్కడ టైప్ చేస్తాను. 1317 68. ఇక్కడ నేను ఓటీపీ ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఓటీపీ ఇచ్చేసాక ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అనేవి ఓకే చేసేయండి. అది లోడింగ్ అయిపోయాక ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అక్కడ ఫుల్ నేమ్ అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీ జియోలో మీరు లాగిన్ అయ్యి ఉంటారు కాబట్టి మీ డీటెయిల్స్ అనేవి ఎవ్రీథింగ్ అనేది వాళ్ళ జియో దగ్గర సేఫ్గా ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఫుల్ నేమ్ అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. మీరు అలాగే మీ యొక్క మెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయండి. మీ మెయిల్ అడ్రస్ ఇచ్చేసాక మీరు ఇక్కడ చూజ్ యువర్ వర్క్ లొకేషన్ అని పెట్టేసుకోండి. అంటే మీరు ఎక్కడ ఉంటారు అని చెప్పేసి ఇక్కడ పెట్టేయండి. ఇక్కడ హలో అని చెప్పేసి డన్ అనేది మీద ప్రెస్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ కింద ఈ టూ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ మీద పక్క టిక్ అని చేసేయాలి. టిక్ చేసేసాక ఇక్కడ కింద కంటిన్యూ అని ఉంది కదా, ఈ కంటిన్యూ మీద ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ అప్ విత్ జియో పివోఎస్ లైట్ అని చెప్పి చూపించేసింది. ఇప్పుడు ఇక్కడ మీరు డన్ అని చెప్పేసి ప్రెస్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మీరు మీ మెయిల్ అడ్రస్ ఇంకా దాంతో లాగిన్ అయిపోయారు కదా ఫ్రెండ్స్. లాగిన్ అయ్యాక ఇక్కడ చూడండి, మళ్ళీ మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసాక ఇక్కడ మీరు మీద చూసుకున్నట్టు ఏదంటే ఇక్కడ రీఛార్జ్, ఇక్కడ మై ఎర్నింగ్స్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది. ఇక్కడ లోడ్ మనీ అని ఉంది, ఇక్కడ పాస్బుక్ అని ఉంది. ఇక్కడ మీరు మనీ ఎర్నింగ్ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోడ్ మనీ అని చెప్పి మీద ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ లోడ్ మనీ మీద ట్యాప్ చేసేయండి. ఇక్కడ 500 అని చెప్పిన వెంటనే మీకు ఎంత వస్తుంది, 520.83 పైసా. అంటే మీకు ఒక 4% కమిషన్ అనేది మీకు ఇస్తుంది. అంటే మీరు 500 ఇన్వెస్ట్ చేస్తే మీకు 520, అంటే ఒక 20 రూపీస్, అంటే ఒక 4% అనేది మీకు వస్తుంది. ఇక్కడ అంతే చూడండి, 1000 చేస్తే 1041, ఇదే రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. అంటే మీకు ఒక 4% కమిషన్ అనేది ఇస్తూ ఉంది. ఇది ఎలా అంటే, ఇప్పుడు 500 మీరు దేనికి యూజ్ చేయవచ్చు. ఇప్పుడు ఇది మనీ అనేది యాడ్ చేసుకుంటారు కదా, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 500 అని చెప్పేసిన, ఇక్కడ ప్రొసీడ్ అని ప్రెస్ చేశాక మీరు మీ యూపీఐ నుంచి మనీ అనేది యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక మీరు వీటిని ఎలా యూజ్ చేయాలి అంటే, ఇది జియో రీఛార్జెస్ కానీ, జియో సంబంధించిన ఎటువంటిదైనా, జియో అని జియో టీవీస్ కానీ ఏమున్నా కూడా, అంటే జియో సంబంధించిన ఏది ఉన్నా కూడా దాంట్లో మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ మనీని ఆ టైప్గా యూజ్ చేసుకొని మీరు కమిషన్ బేస్డ్గా వాళ్ళు కమిషన్ అనేది మీకు ఇస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.